చిత్తూరు జిల్లా సత్యవేడులో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపికి చెందిన ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. మొదటగా ప్రథమ సునీల్ కుమార్ రెడ్డిని ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదిమూలం వైఎస్ఆర్ సిపి కార్మిక వర్గం నాయకుడు బీరేందర్ వర్మ, సీనియర్ నాయకుడు రఘుపతి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సభను ఉద్దేశించి శాసనసభ సభ్యులు కోనటి ఆదిమూలం మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో వైఎస్ఆర్ సిపి సభ్యులు ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎంపీపీగా గెలుపొందిన ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. సత్యవేడు మండలం అభివృద్ధి కొరకు అందరూ కలిసిమెలిసి అభివృద్ధి చేయుటకు కృషి చేయాలని కోరారు. మీతో పాటు సర్పంచులు పాల్గొన్నారు. మనకు ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసాం. మన ముఖ్యమంత్రి గారు విజిట్ చేసి ప్రతి గ్రామానికి మంచి కార్యం చేస్తారని ఆశిస్తూ, భవిష్యత్తులో కూడా మనం వచ్చి ప్రభుత్వానికి వచ్చి రెండు సంవత్సరాలు ఉన్నాయి. గర్వంగా చెప్పుకునే విధంగా మీరు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, గతంలో ఏ ఎంపీపీ జడ్పీ చేయని విధంగా, ఏ సర్పంచ్ చేయని విధంగా ఈరోజు జగనన్న పాలన, నవరత్న పాలన, అధికార యంత్రం పాలన యంత్రం చేసిన సందర్భంలో మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఎంపీలో కానీ ఎంపీడీ ఆఫీస్లో స్థానిక సంస్థల అధికారులు లేనప్పుడు